శ్రావణ శుక్రవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ముత్తైదు మహిళలు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే వారి కోసం వేరువేరు కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతాన్ని జరిపించుకునే ముత్తైదువులకు అమ్మవారి శేష వస్త్రాలకు రవిక అమ్మవారి శేష వస్త్రాలుగా రవిక పూలు గాజులు ప్రసాదం దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేసింది. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అయితే భక్తులలో సనాతన ధర్మంపై అవగాహన కల్పించి వారిలో ధార్మిక చింతనను పెంపొందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. వైదిక సాంప్రదాయంతో శ్రావణమాస వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తుందన్నారు. వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభించి సకల శుభాలు ఐశ్వర్యం లభిస్తాయని స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయని భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రావణమాస పూజలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకున్నారు. శ్రీగంధం వారే హమే హ శ్రీగంధం.